ఆర్ యూ అప్లైయింగ్ నౌ? ఎందుకంటే అప్పట్లో తెలుసు మన ఎంత టైట్ ఫ్రమ్ బడ్జెట్స్ టు ఎగ్జిక్యూషన్ టు ఎంత కష్టపడేవాళ్ళు అనేది అప్పట్లో తెలుసుకున్నది. ఇప్పుడు వాట్ ఆర్ యూ అప్లైయింగ్ నౌ ఆఫ్టర్ యూ బికేమ్ ద లీడ్ గై? అండ్ నేను కాస్ట్యూమ్ డిజైనర్ కింద చాలా మందికి పనిచేశాను, సుకుమార్ గారి దగ్గర, డైరెక్టర్ శంకర్ గారి దగ్గర, అండ్ యాక్టర్స్ అయితే యూ కెన్ నేమ్ ఇట్ సో చేశాను. సో ఫస్ట్ థింగ్ ఇస్ లైక్ టైంకి రెస్పాన్స్ అండ్ అవర్ యాటిట్యూడ్. మన యాటిట్యూడ్ ఇట్ విల్ డిఫైన్ లైక్ ఎనీ సక్సెస్. సో అదే కంటిన్యూ చేస్తాం అన్నాను. అండ్ ద సేమ్ థింగ్ అప్లై, అంటే సినిమాల్లో ఏంటంటే ఇది అవ్వదు అనేది కాన్సెప్ట్ ఉండదు. అంటే ఆ టైంకి ఏదైనా కావాల్సే కంపల్సరీ అయిపోవాలి. మా నేను నేర్చుకున్న మొత్తం సినిమాల్లో అదే నేర్చుకున్నాను. సో ద సేమ్ థింగ్ ఐ అప్లైడ్ హియర్ ఆల్సో. సో ఏది అవ్వదని ఏం కాదు, ఏదైనా సరే మనం ఎఫర్ట్ పెడతా ఉంటే అవుతుంది. అండ్ టుడే వీఆర్ హియర్. నైస్. అయితే మీ ఫస్ట్ ఫిల్మ్ కానీ ఇప్పుడు ఈ ఫిల్మ్ కానీ చూస్తే, ఇప్పుడు చాలామంది అంటే టు మేక్ ఎ మార్క్ దే స్టార్ట్ విత్ సమ్ కాన్సెప్చువల్ ఫిలిం, చిన్న స్మాల్ ఫిలిం ఇలా చేస్తున్నారు. అంటిల్ అండ్ అన్లెస్ యువర్ బ్యాక్డ్ బై సమ్ బిగ్ స్టూడియో ఆర్ బిగ్ ఫ్యామిలీ, కమర్షియల్ సినిమా అటెంప్ట్ చేయడానికి ఎవరు అంత అంటే ధైర్యం సరిపోవట్లేదు బేసికల్ ఏమవుతుంది అని చెప్పి. బట్ వై ఆర్ యూ డూయింగ్ బ్యాక్ టు బ్యాక్ ఓన్లీ కమర్షియల్ ఫిల్మ్, దాంట్లో కూడా అంటే ఫైట్లు, దీంట్లో కూడా అన్ని ఫైట్లు, ఈ కైండ్ ఆఫ్ థింగ్? అంటే ఇట్స్ అంటే కమర్షియల్ అంటే టూ మచ్ కమర్షియల్ కాదు. ఫస్ట్ ఫిల్మ్ అయినా సెకండ్ ఫిల్మ్ అయినా దిస్ ఇస్ ఆల్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ అండ్ ఈ సినిమాలో బేసిక్గా నేను స్టంట్స్ మ్యాన్. సో నేను విశ్వక్సార్ సేన్ గారు, నేను ఆల్మోస్ట్ సేమ్ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్స్ వేసుకున్నాను. బేసిక్గా ఏంటంటే బాడీ డబుల్, నేను సినిమాలో కూడా బాడీ డబుల్ కింద చేస్తాను యాక్టర్స్కి. సో దిస్ ఇస్ న్యూ కాన్సెప్ట్ అండ్ ఒక చార్మినార్లో ఇరానీ కేఫ్లో జరిగే ఒక సిచ్యువేషన్, హౌ ఇట్ టర్న్స్ మై లైఫ్ అనేది మొత్తం మూవీ. అండ్ ఏమో అంటే ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ కమర్షియల్. అంటే కమర్షియల్కి నాకు ఈ ఫిల్మ్కి అంటే దేర్ ఇస్ నో, ఐ డోంట్ డిఫైన్ ఎనీ ఫిల్మ్ యాజ్ కమర్షియల్ ఫిల్మ్ ఆర్ లైక్ ఈ ఫిల్మ్ అని. బట్ వీఆర్ ట్రయింగ్ అవుట్ లైక్ న్యూ జోనర్ ఫిల్మ్స్. అంటే సో ఇట్స్ నాట్ దట్ లైక్ అంటే హీరోయిక్ ఉండాలి లేకపోతే ఇది అని, లైక్ వీఆర్ ట్రయింగ్ అప్ అవర్ లెవెల్ బెస్ట్ టు డూ సమ్ ఇంట్రెస్టింగ్ జోనర్. సో కూల్ కూల్, గుడ్ లక్. కెన్ ఐ టాక్ టు డైరెక్టర్? తెలుగేనా, టైట్ బడ్జెట్ ఐ థింక్. బట్ కానీ సేమ్ కాన్సెప్ట్ యూనో వాజ్ రీసెంట్లీ ఎక్స్ప్లోర్డ్ ఇన్ ఏ బాలీవుడ్ ఫిల్మ్, ఆయుష్మాన్ ఖురానా ఒక సినిమా వచ్చింది. సిమిలర్గా ఇప్పుడే ఒక 1 మంత్ బ్యాక్ యూనో ర్యాన్ గోస్లింగ్ ది ఫాల్ గై అని ఒక సినిమా వస్తుంది. సిమిలర్గా ఒక బాడీ డబుల్ యూనో స్టంట్ మ్యాన్ గెట్ స్ట్రక్ ఇన్ సమ్ సిచ్యువేషన్. అయితే ప్లాట్ యూనివర్సల్ అయిపోతుంది కాబట్టి వాట్ ఈస్ ద డిఫరెంట్ ఎలిమెంట్ యూ షో టు మేక్ షూర్ దట్ దిస్ ఫిల్మ్ విల్ స్టాండ్ అవుట్? సో అంటే స్టంట్ మ్యాన్ క్యారెక్టర్ వైజ్ అంటే ప్రొఫెషన్ వైజ్ ఒకటే, బట్ ఫస్ట్ థింగ్ తెలుగు కదా సార్, కంప్లీట్లీ డిఫరెంట్. ఇది స్టంట్ మెన్ లైఫ్ని మనం ఎంత ఎంతవరకు ఎక్స్ప్లోర్ చేసామో తెలియదు. బట్ యూజింగ్ హిస్ ప్రొఫెషన్ వాట్ హ్యాపన్స్ ఇన్ హిస్ పర్సనల్ లైఫ్ ఇస్ ద స్టోరీ. అతనికి పర్సనల్గా అతని లైఫ్లో ఏం జరిగింది అన్నదే ఒక ఇన్సిడెంట్. దాని ద్వారా అతని లైఫ్ ఎలా ఎంతవరకు చేంజ్ అయింది, ఎంత ఎక్స్ట్రీమ్ వరకు వెళ్ళింది, అతను ఉన్న ప్రపంచం ఏంటి అనేది ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేసాం. ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫరెంట్. అదర్ దాన్ ద స్టంట్ మెన్ దిస్ నథింగ్ సేమ్. అంటే డిడ్ యూ టాక్ టు ఎనీ రియల్ స్టంట్ మెన్స్ టు గెట్ ఎనీ బ్యాక్ స్టోరీ? అంటే ఫిగ్మెంట్ ఆఫ్ ఇమాజినేషన్ అంటే జస్ట్ టు గివ్ ఊరికే స్టంట్ మెన్ అంటే సరిపోకుండా జస్ట్ వాళ్ళు అసలు డైలీ లైఫ్ ఏంటి, ఎవ్రీడే వాళ్ళు పొద్దున్న ఎన్నింటికి వెళ్తారు, ఎప్పుడు వస్తారు. నాకు ఎక్కువ మోర్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే షూటింగ్ సెట్ కంటే ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఏంటి వాళ్ళు ఏం చేస్తుంటారు అనేది వాస్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. యా, వి డిడ్ ద రీసెర్చ్. అంటే గోయింగ్ బై ద టీజర్ అయితే కనుక అంటే స్టంట్ మెన్ సెటిల్మెంట్లు చేసుకుంటున్నాడా అని ఒక చిన్న ఒక ఫీలర్ ఈజ్ కమింగ్ అవుట్ యాక్చువల్లీ. బట్ యు నో దట్ మైట్ డిసప్పాయింట్ సమ్ రియల్ స్టంట్ మెన్ హు ఆర్ ఆల్సో నోన్ ఫర్ సమ్ అదర్ స్టఫ్. అంటే ఇది కంప్లీట్లీ పర్సనల్ సార్. ఫైటర్ రాజాకి జరిగిన ఒక థింగ్ అది, స్టంట్ మెన్లు అందరూ ఇలాగే ఉంటారని నేను చెప్పను. సో ఫైటర్ రాజా ఏం చేశాడు అనేదే కదా. సో ఇట్స్ నథింగ్ రిలేటెడ్ టు స్టంట్ మెన్ ఇలాగా ఇది అనేది ఏం సంబంధం లేదు. Cool, then. Good luck to you. Thank you. Prasad, father achi Venu and Jepesi, he is a journalist. He worked with Charanjee Gar and Pavan Kalyan Gar and all. And he know a film world, and a film technician's lifestyle. He is very close to Chennappu Ninchi Chusadu. I think that is one inspiration. Yeah, because I am a Puttiparikin Krishnanagar. So, not just stuntmen. Andaru, so, Buddhinle Chinda Ginchi Rathar Padukune Varku, Chusin the cinema world. అది కూడా పర్టికులర్లీ ఆల్ పీపుల్ అంటే జూనియర్ ఆర్టిస్టులు, లైట్ మెన్, ఆల్ దీస్ వర్కర్స్ హు ఆర్ దేర్ అంటే స్మాల్ స్కేల్ యాక్టర్స్. సో అంత అది బాగా ఎఫెక్ట్ ఉంది నా మీద. సో ఐ వాంట్ టు రిఫ్లెక్ట్ దట్.
కూల్ కూల్ ఇట్ ఇస్ రిఫ్లెక్టింగ్ యాక్చువల్లీ ఐ విష్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ ఫని హాయ్ మాయా హాయ్ యు ఆర్ సో బిజీ ఇన్ తమిళ్ యు డిడ్ లియో అండ్ విక్రమ్ అండ్ బీబీ సెవెన్ ఆల్సో యు పార్టిసిపేటెడ్ ఇన్ సెకండ్ So you are busy in that. How you manage this Telugu film? This is your first film, huh? Yes, it is my first film. So how you got the opportunity in that? Okay, so I'm not very busy. But yeah, there are some movies happening in Tamil and some shows are happening. When they called me for a Telugu film, it didn't matter to me about the language of this thing. It was... They were so welcoming. They were so... And the story was so beautiful. It was just a story. And I managed all my dates and all my time in Tamil to be here with this team. It's been a great journey after that. How is the experience in that? It's fantastic because... You did fight sequences and action yes, sequences yes, also? Yes, written. We did. And the flip you saw in the teaser, you should tell. He'll tell something about me now. All of you listen. The flip was... it's original. Was it rope, sir? It's original okay, without sir. So, yeah, it's been a fantastic... 1 minute, he's saying something about me. Chippin and say, but let the flip. Maya, you have to do this. And like, it's a flip. Is this what you wanted? I didn't understand, but something nice, I think. The team was so welcoming. Team was so amazing. They gave me the liberty to improvise on set, on screen. I think both of us had a lot of fun improvising the scene. It was never like staged, do this, do that was never a thing. Have fun was what we were asked to do and I had a great time in this film. I even shed some blood in the film. So I hit myself with a hammer and we had to run to the hospital and there was a lot. But shoot was happening. We did all of that in 1 hour. We came back with whatever and we still shot. The team is amazing and that's all mattered to me. So good, yeah. Good. All the best. Thank you. Yes, sir. Teaser varuku chuste ante fighter comic comedy undi action. So it's a fictional story or you find any real incidents or it's a mixture of all of these things. Konni nenu chusinavi, konni nenu anukunnavi, uhinchukunnavi. So atla konni emo nijanga naaku naa life lo jarigina konni. అట్లా అన్ని కలిపి చేసింది సార్ ఇది ఆ క్యారెక్టర్ కి మాయా ఎందుకు ఓన్లీ మాయా అనే తీసుకురావడం వల్ల స్పెషాలిటీ అయితే వాట్స్ మేబీ అండ్ ఐ వాజ్ లక్కీ మాయా అంటే ఏమో సార్ అది ఐ ఫెల్ట్ లైక్ ఎస్ వెన్ దినేష్ మాయా ఫోటో పంపించిన తర్వాత అండ్ ఐ నో హర్ అంటే ముందు థియేటర్ ద్వారా తెలుసు నాకు తను దెన్ యా వి నీడెడ్ దట్ పర్ఫార్మెన్స్ అండ్ It just happened. Yeah. Okay. Mayaji. Here. Hello. Hi. Hi. Firstly, welcome to Tollywood. Thank you. And why did you choose Fighter Raja? So, Krishna and Dinesh came to my... came to Chennai to tell me the story. I had met Dinesh through a lot of mutual friends. And Krishna, he's watched my performances in some theater because I do professional theater and he also is from a theater world. So we somehow came together. When they told me the story, it was mind-blowing for me and my character was so well-written. Women characters, when it's well-written, don't miss it, just take it. So that's all I went for. Our Telugu people, most of Telugu youth became a fan of CSK and your performance in Vikram movie. So, thank you. We can expect any that kind of... Pleasure is mine. Okay. Yeah. Pleasure is mine. Okay. We can expect that kind of entertainment in Fighter Raja? I think it's very different. Fighter Raja is very different from what you watched in Vikram or Leo or other films. I think this is a very new character. Her name is Lucky. And we ourselves are trying to figure out Lucky because she is a mystery. She's something else. We still don't know who she is. So maybe Fighter Raja 2, we'll figure out who Lucky is. And yeah, so this film was... This character was very appealing for me, sir. Is that your question? Is it related to your original character? Hmm.
some parts. Okay, yeah. Rams bro. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కొంచెం స్టైలిష్గా కనిపిస్తున్నారు కంపేర్ టు, అంటే ఇప్పుడు రిలీజ్ అవుతున్న ఫిలిమ్స్తో కంపేర్ చేస్తే కొంచెం మీ మాడ్యులేషన్ కానీ ఇవన్నీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ కొంచెం కొత్తగా అనిపించింది. థ్యాంక్ యూ. సో కామన్ ఆడియన్స్ ఈ సినిమాని ఎందుకు వచ్చి చూడాలి థియేటర్కి? అంటే మనం ఎప్పుడు తమిళ ఇండస్ట్రీ చూసి మలయాళం ఇండస్ట్రీ చూసి ఫ్రెష్గా ఫిలిమ్స్ ఉండాలి, లేకపోతే వాళ్ళ ఓరియంటేషన్ బాగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో అవర్ ఫిలిం ఈజ్ లైక్ రియల్, అంటే రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ లాగానే అనిపిస్తుంది. ఇట్స్ నాట్ లైక్ ఏదో ఒక డిఫరెంట్ వరల్డ్ అని అయితే మేము చెప్పాం. సో ఇట్ చాలా సింపుల్గా కూల్గా ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఇట్ హ్యావ్ నైస్ మ్యూజిక్ అండ్ దెర్ ఆర్ డీసెంట్లీ గుడ్ స్టంట్స్ విత్ ఇన్ ద ఫిలిం. అండ్ ఇట్ వాజ్ అనిల్ కన్నా ఇట్ వాజ్ వెరీ వెల్ రిటన్ అండ్ ఇట్స్ ఏ ఒరిజినల్ స్క్రిప్ట్. ఇట్స్ నాట్ అంటే చాలా ఎవరు మన హిందీలో ఒక డైరెక్టర్ మొన్న ఇంటర్వ్యూ చేశాను. సో పెద్ద పెద్ద సినిమాలన్నీ మ్యాడ్ మ్యాక్స్ నుంచి మ్యాడ్ మ్యాక్స్ లాగా ఉండాలి, అది ఇలా ఉండాలి అని. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ ఫిలిం విచ్ ఈజ్ మేడ్ అంటే రిలేట్ చేసుకుని ఈ సినిమా లాగా ఉండాలని చేసింది కాదు. అండ్ ఐ హోప్ దిస్ ఒరిజినల్ స్క్రిప్ట్స్ లైక్ పీపుల్ విల్ స్టార్ట్ లైకింగ్ ఇట్. అండ్ మన చూసే విధానం చాలా మారిపోతుంది రోజు రోజుకి. సో మైట్ బి అవర్ ఎఫర్ట్ నచ్చచ్చు అని ఒక స్ట్రాంగ్ హోప్ అయితే మాకు ఉంది. థ్యాంక్ యూ. హాయ్ రామ్ గారు, చిన్నప్పటి నుంచి హీరో అవ్వాలని డ్రీమ్ అని అన్నారు కదా, ఇప్పుడు మీ డ్రీమ్ అచీవ్ చేశారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. అంటే ఈ సినిమాతో హీరో అవ్వాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే ఈ సినిమా అని కదా, నేను నా కెరీర్లో అదే చాలా చిన్న స్టేజ్ నుంచే లైక్ కష్టపడి పైకి వచ్చాను. ఫ్రమ్ జీరో టుడే లైక్ ఈవెన్ విశ్వక్సేన్ గారు అని, నాగార్జున గారు అని, విజయ్ గారు కూడా మెసేజ్ చేసిన కాల్ చేసిన దే విల్ హ్యాపీలీ రెస్పాండ్ టు మీ. బికాస్ నేను వర్క్ నా వర్కింగ్ స్టైల్ అలాంటిది. సో నేను వర్క్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి దే ఫీల్ సో గుడ్ హ్యాపీ. అండ్ అది అంటే నేను నాకు చేయాలని డ్రీమ్ ఉంది. అది చిన్నప్పటి నుంచి నాకు యాక్టర్ అవ్వాలని డ్రీమ్ ఉంది, అట్ ది సేమ్ టైం ప్యారలల్గా డిజైనర్ అవ్వాలని డ్రీమ్ ఉంది. సో నాకు తెలుసు ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఎందుకంటే నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేశాను కాబట్టి అది ఎంత హార్డ్. సో ఇందాక వేణు చెప్పినట్టు, సో ముందు ఫినాన్షియల్గా సెటిల్ అయ్యి దాని తర్వాత ఏదైనా ఒక సామెత ఉంటుంది, ఇంట గెలిచి రచ్చగలగాలని చెప్పేసి. సో ఆ కాన్సెప్ట్లో ట్రై చేసి ఇప్పుడు యాక్టర్ అవుదామని ట్రై చేస్తున్నాను. అండ్ ఇది సెకండ్ ఫిలిం, ఫస్ట్ ఫిలిం పర్చేస్ అని అమెజాన్లో వచ్చింది. సో ఈ సినిమా టీజర్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఈ సినిమా కాన్సెప్ట్ చూసుకుంటే ఒక ఫైటర్గా చేశారు మీరు ఇందులో, కానీ మీరు రియల్ లైఫ్లో అయితే ఫ్యాషన్ డిజైనర్. ఫ్యాషన్ డిజైనర్గా ఆ క్యారెక్టర్తో ఏమైనా వచ్చుంటే ఇంకా బాగుండేది, బెటర్గా. అంటే మీకు అది తెలిసిన రంగం కదా. అంటే మనం ఏదైనా వర్క్ నేర్చుకోవాలంటే మన లైఫ్ స్టైల్ది సేమ్ది అయితే చాలా ఈజీ ఉంటుంది. ఇప్పుడు నేను కాస్ట్యూమ్ డిజైనింగ్ చేయాలంటే ఇప్పుడు మాస్కర్ దాస్ ఇంద అక్కడ అవుట్ఫిట్ చేసాం, నిన్న డిసైడ్ అయ్యాం, ఇవాళ చేసేసాను. సో బట్ ఇఫ్ ఐ వాంట్ టు గ్రో యాజ్ అన్ యాక్టర్, సో ఐ నీడ్ టు చూస్ డిఫరెంట్ రోల్స్. అండ్ నేను బేసిక్గా లైక్ సూట్ వేసుకునే లేకపోతే బాగా స్టైలిష్ ఉన్న రోల్స్ ఎప్పుడు నేను ప్రిఫర్ చేయను. నేను ఏ డైరెక్టర్ని అడగను కూడా, అలాంటివి ఏమైనా వచ్చినా కూడా నాకు సింపుల్ క్యారెక్టర్స్ లైక్ ఓకే హూ అంటే వేర్ ఆడియన్స్ విల్ గెట్ కనెక్టెడ్ ఆ క్యారెక్టర్స్ నేను చూసుకుంటా ఉన్నాను. ఫస్ట్ ఫిల్మ్లో అయితే ఇట్స్ వెరీ నెగిటివ్ షేడ్. సో చాలా ఒక ఆడియన్ నాకు ప్రివ్యూ చేసినప్పుడు ఐ హేటెడ్ యూ ద మోస్ట్ అని అన్నది ఒకటి. దట్ మీన్స్ ఓకే యాజ్ అన్ యాక్టర్ నేను కొంచెం ప్రూవ్ చేసుకోననే ఫీలింగ్ వచ్చింది నాకు. సో అలాగా ఐఎమ్ ట్రయింగ్ సమ్ అదర్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ గారు, మామూలుగా పోస్టర్ మీద హీరో పేరు వేస్తుంటారు, హీరోయిన్ పేరు ఎక్కువ వేయరు, మీరు హీరోయిన్ పేరు కూడా వేశారు, అంటే రీజన్ ఏంటండి దానికి? ఈ మధ్య హీరోయిన్స్ పేరు అయితే ఎక్కడ వేయరు, ఎవరో ఒకరిద్దరు మాత్రం వేస్తారు ఇంతకుముందు కూడా చూస్తే. అట్లేనే లేదు సార్, అట్లా అంటే స్పెసిఫిక్గా పెద్ద ఎఫర్ట్ పెట్టి లేదు వేయాలి అని చెప్పి ఎంపవర్మెంట్ ఏం చేయలేదు నేను. బట్ ఇట్స్ అ వెరీ నార్మల్ కామన్ థింగ్, ఐ థింక్ ఇట్స్ షుడ్ బి డన్. ఓకే, బట్ నైస్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. వరంట సార్, హాయ్.
మ్యూజిక్ చాలా బాగుంటుంది. సో ఈ సినిమాకి మీరు ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా చేశారా ఏంటి? ఏమంటే మాకు ఇప్పుడు వరకు టీజర్ వరకునే కనబడింది, తర్వాత మళ్ళీ కంటెంట్ వచ్చిన తర్వాత మాట్లాడచ్చు ఎక్కువ. సో మీ సాంగ్స్ వరకు బేసిక్ ఫంక్ నచ్చే క్యాచీ గ్రూవ్స్ అవన్నీ తీసుకున్నాము. బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ చేసినప్పుడు డెఫినెట్లీ అవి ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనే అనిపిస్తుంది. ప్రతి సినిమాలో డెఫినెట్గా ట్రై చేస్తాను. ఓకే, నాలుగు విషయం. థ్యాంక్ యూ సో మచ్. దినేష్ హాయ్. చాలా యంగ్ కనిపిస్తున్నారు. యంగ్లో ప్రొడ్యూసర్ అవ్వాలని ఎందుకు అనిపించింది? ఓన్లీ ఫైటర్, వై ఫైటర్ రాజా? అవ్వాలనిపించి అవ్వలేదు, అట్లా టైం కలిసి వచ్చింది. అంటే ఇట్స్ బీన్ సమ్ టైమ్, ఒక 5 ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా అది చేస్తాను. రామ్స్తో కలిసి 25 సినిమాకి నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లాగా చేశాను, అది కాకుండా వేరే సినిమాలు కూడా చేశాను. ఈ సినిమా కృష్ణప్రసాద్ యాక్చువల్లీ నా ఫ్రెండ్, ఐ నో హిమ్ ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నౌ. ఈ సినిమా స్టోరీ కూడా నాకు ముందే తెలుసు, బట్ ఒకసారి మేము ర్యాండమ్గా నాకు కాల్ చేశాడు. ఐ వాజ్ షూటింగ్ ఫర్ అనదర్ ఫిల్మ్ ఇన్ పూణే, ఇట్లా సినిమా చేద్దాం అనుకుంటున్నాను దినేష్, ఈ స్టోరీ రెడీ అయిపోయింది అని. స్టోరీ వైజ్ నాకు తెలుసు, స్క్రిప్ట్ అప్పటికి ఇంకా అంతా రెడీ అయ్యి చేద్దామంటే 1 మంత్ తర్వాత ఆయన కేమ్ టు హైదరాబాద్ కలిసాం. ఇద్దరం కలిసి ఆ స్క్రిప్ట్ చదివి దాని తర్వాత కృష్ణప్రసాద్తో డిస్కస్ చేసిన తర్వాత రామ్స్ అయితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఏమంటాం అంటే హీ ఆల్సో మెట్ హిమ్, హీ ఫెల్ ద సేమ్ నరేషన్ జరిగింది. దెన్ విత్ థింగ్ విత్ రామ్ అండ్ మీ ఇస్ రామ్తో ఎలా ఉంటుందంటే ఏదన్నా స్టార్ట్ చేయాలంటే చలు రేపే స్టార్ట్ చేసేద్దాం అంటారు, లేకపోతే ఇప్పుడు ఇప్పుడు వీలైతే ఇప్పుడే స్టార్ట్ చేస్తారు, ఇంకో సినిమా కూడా ఇక్కడ చెప్తే స్టార్ట్ చేసేద్దాం అంటారు. సో ఆ స్పీడు మాకు కొంచెం ఇబ్బంది అయింది స్టార్టింగ్, బట్ వీ గుడ్ సార్ట్ ఆఫ్ క్యాచ్అప్. అంటే దాని తర్వాత దాంట్లో ఇది స్టంట్ మెన్ స్టోరీ ఏంటంటే నెక్స్ట్ డే నుంచి స్టంట్స్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశారు ఆయన. అలా మాయా గారిని కలవడం జరిగింది. ఐ మీన్ నాకు వాళ్ళ సిస్టర్ స్వాగతతో ఇంకో తమిళ సినిమాలో పరిచయం. అట్లా వెన్ ఐ టోల్డ్ కృష్ణ అబౌట్ ఇట్, ఇద్దరం సేమ్ ఇట్లా రామ్ ఓకే అనగానే వెంటనే వీ వెంట్ టు చెన్నై, మెట్ హర్. నెక్స్ట్ మినిట్ తను కూడా చేసేద్దాం ఐ మీన్ అంటే ఇంకా వీ వర్ పుట్ ఇన్ అ స్పాట్ టు స్టార్ట్ ఇట్ ఇమీడియట్లీ. అంటే ఇంత తొందరగా ఇంత ఫాస్ట్గా అవుతుందని అనుకోలేదు. దెన్ అగైన్ మై వండర్ఫుల్ టీమ్, ఆల్ యంగ్ టీమ్ హియర్, మా డిఓపిని బాగా కలవరిస్తుండే ఇంతకుముందు అంతా, ఈవెన్ విశ్వక్సేన్ గారు పొగిడారు. ఐ థింక్ ఐ జస్ట్ హర్డ్ హీస్ హియర్, విల్ మేక్ యూ మీట్ హిమ్ ఆల్సో. సో యా, అట్లా ఇట్ జస్ట్ కిక్డ్ ఆఫ్ అండ్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. ఎస్ ఏదో చెప్తున్నా. అచ్చా, మీరు బాడీ డబుల్ యాక్షన్ కూడా చేశాను అన్నారు కదా ఇంతకుముందు, ఇప్పుడు ఇప్పుడు హీరోగా క్లిక్ అవుతున్నారు కదా, సో ట్రైలర్ టీజర్ బాగుంది, సో ఇదే కంటిన్యూ చేస్తారా లేకపోతే మళ్ళీ వర్క్స్ ఏమైనా వస్తే చేస్తుంటారా మీ పాత ప్రొఫెషన్ అయినా కంటిన్యూ? అంటే నాకు లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ బోయపాటి గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది. సో నేను అఖండాకి అగోరలు కానీ లేకపోతే బాలకృష్ణ గారికి ప్రతి మూవీలో ఉన్న ప్రతి ఫ్రేము నేను బోయపాటి సింగ్ గారి దగ్గర కూర్చుని లైక్ డిజైన్ చేసినవి. వెన్ ఇట్ కమ్స్ టు డిజైనింగ్ అంటే నా ఐ థింక్ నాకు అది అంటే ఇప్పుడు ఇందాక కూడా నేను విశ్వక్సేన్ గారి ఇంటికి వెళ్ళి నేను ఫోటోషూట్ అరేంజ్ చేసి ఆయనకి డ్రెస్ చేసి ఇక్కడికి వచ్చాను నేను. సో దట్ విల్ నెవర్ గో. అండ్ ఐఎమ్ డూయింగ్ బోయ్ అఖండ 2 విత్ బాలకృష్ణ గారు అగైన్. సో వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్ ఇంకొక లైక్ అంటే అఖండలోనే పీపుల్ ఫెల్ట్ ఇట్ సో గుడ్ అండ్ మీరు అందరూ చూసిందే, బట్ వీ వాంట్ టు క్రియేట్ సంథింగ్ మోర్ ఎక్స్ట్రాడినరీ ఇన్ దిస్ ఫిల్మ్. సో అలాగా అది చేస్తాను ఇది చేస్తాను. అండ్ మా వైఫ్ షీఈ్ ఆల్సో ఇన్ టు ద సేమ్ ప్రొఫెషన్, షీ సపోర్ట్స్ ఎ లాట్ ఇన్ మై బిజినెస్ అండ్ ఆల్. సో ఐ కెన్ బ్యాలెన్స్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అండ్ ఇవాళ స్పెషల్గా మాయా గారి కోసం కొంతమంది ఫ్యాన్స్ వచ్చారు. సో యా వచ్చేస్తుంది, మైక్ వచ్చేస్తుంది. సో మీరు కూడా కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చు ఫాస్ట్గా. ఎగ్జాక్ట్లీ ఐ వాజ్ జస్ట్ సేయింగ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ దోస్ ఫ్యాన్స్ హూ కమ్ ఫ్రమ్ చెన్నై, కోయంబత్తూర్, మాయా స్క్వాడ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ప్లీజ్ కొంచెం ఇంగ్లీష్లో అడగరా మా మాయా. Yes, please, in English, no Tamil. Yes, Maya. So, hi, Maya. I'm from Hyderabad. I'm a big fan of you. I don't know Tamil, but I have watched all Big Boss season for you, only for you and Poornima. So,
Now coming to the question, so it's not a question, but I feel like you are next Vijayashanti. That's a great compliment. Thank you. So Congress lo join yes. Thank you, thank you. Means a lot. Yeah, you have to choose this kind of scripts and all. So we are looking forward for that. For sure. Every second in this movie is carefully made to entertain all of you. So I hope it happens. Thank you. Thank you. Next you. Question, please. ఓకే చాలా షై ఫీల్ అవుతున్నారు అడుగుతున్నా నానా తమిళ తమిళ ఓన్లీ ఓకే ఓకే పర్లేదు అడుగు లెట్ మీ ట్రాన్స్లేట్ దట్ ఫర్ యు హాయ్ దట్ ఇస్ ప్రియా యా yes I am priya హాయ్ నా ఉంగడే వెరీ బిగ్ ఫ్యాన్ సో ஒரு ஒரு பொண்ணா இருந்து இவ்ளோ தூரம் ஒரு இண்டஸ்ட்ரியில நீங்க இன்னைக்கு வந்துட்டு ஒரு லீட் ரோல் அது ஃபைட் ரோல் எடுத்து பண்றது எங்களுக்குலாம் ரொம்ப பெருமையா இருக்கு So after Big Boss, I am very big fan of you. Na Erode la irundhu ungalukaga vandirken. And then ungalukku neenga Big Boss vandadukaparam dhaan theater ingra onnu irukkene na therinjikittom. So I want to do something for theater. Adhu pesuradhukaga dhaan na inge travel panniye vandirken. So nariya life lessons vandu naanga ungalukku irundhu eduthittirukkom. You are pakka influencer. So ungala paathu naanga vandittu nariya Maya Squad ennikkume ungalukaga nikkum. We support us. We support always. Thank you, Priya. Thank you. So, எங்களுக்கு சப்டைட்டில் இல்லைனா தமிழில் வந்து இந்த மூவியை டிரான்ஸ்லேட் பண்ணி கொடுத்தீங்கன்னா நாங்கள் தமிழில் நாங்கள் பார்த்துக்குவோம் சார் ப்ரொடியூசர் சார் தேர் ஆஸ்கிங் ஃபார் சப்டைட்டில்ட் வெர்ஷன் ஆர் சம் மத தமிழ் வெர்ஷன் இஸ் வாட் தே ஆல்ரெடி ஸ்டார்டட் தேங்கிங் மீ ஆன் ட்விட்டர் பிகாஸ் ஐ செட் வி ஆர் டூயிங் சப்டைட்டில்ஸ் ஓன்லி ஃபார் தேம் வண்டர்ஃபுல் சார் thank you so much thank you Thank you. Thank you so much to the media and the fans. Thank you. And we are eagerly waiting for the more content. All the very best to the whole team of Fighter Raja. Thank you. Have a nice day. Thank you.